नमस्ते एसआर 70 की स्वागत ना पेर शबाना। आदिवासी इतर पेदलू सेकरिंचे तूनिकाकु 50 आकुल कट्टकु 5 रूपायल धर चेल्लिंचाली। रब्बी पंटल कोनुगोलुकु प्रभुत्वं वेंटने चर्यलु तीसुकोवाली। सीपीआई एमएल प्रजापंद पार्टी जिल्ला कार्यदर्शी केच्चल रंगारेड्डी। भद्राद्रि कोत्तगूडेम जिल्ला चर्ल मंडल केंद्रंलो काम्रेड डीवीके भवनंलो पालं चुक्कय्य अध्यक्षतन समावेशं निर्वहिंचारु। ई समावेशानिकि सीपीआई एमएल प्रजापंद पार्टी चर्ल मंडल कमिटी समावेशानिकि पार्टी जिल्ला कार्यदर्शी केच्चल रंगारेड्डी हाजरै मात्लाडुतू आदिवासीलु इतर पेदलु सेकरिंचे तूनिकाकु 50 आकुल कट्टकु 5 रूपायल धर चेल्लिंचालनि, रब्बी पंटल कोनुगोलुकु प्रभुत्वं वेंटने चर्यलु तीसुकोवालनि, तडिसिन पंटलतो सहा कोनुगोलु चेयालनि अन्नारु। इल्लु लेनि वारिकि इल्लु निर्मिंचालनि, इंटि स्थलं उन्न वारिकि 5 लक्षल రూపాయలు ఇల్లు నిర్మించుకునే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు। లేని ఎడల పోరాటం నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు। ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కొండాచరణ్, పార్టీ మండల నాయకులు బాబురావు, పాలం నాగరాజు, సుజాతక్క, పార్టీ నాయకులు మునికల శివ, కొక్కరపాటి రవి తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు చర్లలో సీపీఎంఎల్ ప్రజాపంద మండల కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో అనేక ప్రజా సమస్యల్ని చర్చించారు। ముఖ్యంగా రబీ సీజన్ రాబోతున్నది। ఈ రబీ సీజన్ లో రైతాంగానికి సంబంధించినటువంటి పంటలన్నీ కూడా ఈ వర్షాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది। అలాంటి దెబ్బతిన్న పంటలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగానికి ఆదుకోవాలి। అట్లనే కొనుగోలు కేంద్రాలు కూడా ఎంత తొందరగా ఏర్పాటు చేస్తే అంత మంచిది। ఆ విధంగా చేసి రైతాంగానికి ఆదుకోవాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తుంది। అలాగే ఇళ్ల సమస్య కూడా ఈ ప్రాంతంలో డివిజన్ లో ఈ మండలంలో చాలా పెద్ద ఇళ్ళు లేని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది। వాళ్ళకి ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, లేదా స్థలాలు ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది। మరో విషయం ఏంటంటే ఇప్పుడు తునికాకు సీజన్ కూడా ఏ పని లేనటువంటి సందర్భంలో ఏజెన్సీలో ఉంటున్నటువంటి పేదలకి, ముఖ్యంగా ఆదివాసులకి, దళితులకి చాలా ఉపయోగకరమైనటువంటి ఆదాయ వనరుగా ఉంది। అందుకని ఈ తునికాల సీజన్ని సకాలంలో ప్రారంభించాలని, 50 ఆకుల కట్టకి 5 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ బోనస్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకి బ్యాంకు అకౌంట్లు లేవు కాబట్టి మేము ఇవ్వటం లేదని చెప్పి అంటా ఉన్నారు। అది కరెక్ట్ కాదు, కళ్ళంలోనే ఇవ్వటానికి అవకాశం ఉంది, అట్లా ఇవ్వాలని, ఆ విధంగా ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం।